హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా చెల్లి ఈ తమ్నెళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే కంచి షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట పెళ్ళంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే పెళ్ళి ఎన్ని షాపింగ్ చేసినాక ఏదో ఒకటి పెండింగ్ ఉంటూనే ఉంటాయి కదా సో అలా మేము చీరల కోసమని మళ్ళీ ధర్మావరం అయిపోయింది ఇంక ఇప్పుడు కంచి వెళ్తున్నాము మా హస్బెండ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడనమాట తిరుపతి సారీ తిరుపతి కాదు టీ నగర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కంచికి అని చెప్పి ఏసీ బస్సెస్ ఉంటాయి ఎలక్ట్రానిక్ బస్సెస్ అని చెప్పి మేము కూడా అంతే కాన్ఫిడెంట్గా ఆటో మాట్లాడుకొని టీనగర్ స్టాండ్కి వెళ్తున్నాము అర్లీ మార్నింగ్ కదా ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు అర్లీ మార్నింగ్ అంటే మరీ త్రీ ఫోర్ అనుకోకండి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయిందనమాట సో ఇంకా మేము ఇలా వెళ్తూ ఉండంగానే టీనగర్ స్టాప్ అయితే వచ్చేసింది ఇది లోకల్ బస్ స్టాప్ అనమాట చెన్నైలో టెంపుల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వీధికో టెంపుల్ ఉంటుందన్నమాట టెంపుల్ లవర్స్కి చాలా బాగా అనిపిస్తుంది టీ చెన్నై సో ఫైనలీ టీ నగర్ బస్ స్టాప్ అనమాట ఆటో డ్రైవర్ మేడం అక్కడ ఉంటాయి మేడం బస్సులు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మాకన్నా సో ఆటోకి డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇప్పుడైతే మేము బస్సులు వేటకు బయలుదేరామన్నమాట ఇక్కడ ప్రతి బోర్డు తమిళ్లోనే ఉంది నాకు ఒకటి అర్థం కాదండి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏం వస్తుంది అన్నీ తమిళ్లోనే పెడితే అట్లీస్ట్ ఒక్క బోర్డు అన్న ఇంగ్లీష్లోనో హిందీలోనో ఇంకో ఏదో ఒక లాంగ్వేజ్లో పెట్టాలి కదా సో మాకైతే లేసిపోయింది అనమాట ఇది వెతుక్కునే లోపు వెతికి వెతికి ఇంకా ఎక్కడా కనిపించలేదు చిరాకు వచ్చేసి ఇక్కడ డ్రైవర్స్ బస్ కండక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ అంటే బస్ స్టాప్లో స్టాఫ్ ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా అడిగామన్నమాట అడిగితే ఫైనల్గా మాకు తెలిసింది ఏంటంటే మీరు వెళ్ళవలసిన బస్సులు ఈ బస్ స్టాప్ నుంచి రద్దు చేసి చాలా కాలమైంది అని చెప్పారు సో ఆల్మోస్ట్ కరోనా టైం నుంచి ఆ బస్సెస్ అన్నిటినీ స్టాప్ చేసేసారంట ఇంకా ఇప్పుడైతే మాకు తగిలిన షాక్కి ఇంటికెళ్ళి మా హస్బెండ్ని బాగా కుమ్మేయాలనిపించింది అంత కోపం వచ్చింది అనమాట ఇంకా చేసేది ఏమీ లేక ఇప్పుడు మళ్ళీ ఆటో మాట్లాడుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయని అంటే ఏదో సామెత చెప్తారు కదా గడ్డపారలు గాలికి ఎగిరిపోతుంటే గుండు పిన్నుల కోసం ఎగబడ్డారని సో అలా తయారయ్యాం అనమాట ఇంకా మళ్ళీ ఆటో ఎందుకు అని చెప్పి సిటీ బస్ ఎక్కాము ఇప్పుడైతే ఇక్కడ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నాం అనమాట నువ్వెలా ట్రస్ట్ చేసావు నువ్వెలా ట్రస్ట్ చేసావు అని చెప్పి సో ఫైనల్గా ఇలానే ఉంటుంది ఏదైనా బిస్కెట్ అయినప్పుడు ఇంకా మేము ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కండక్టర్ వచ్చాడనమాట మేము ఏమనుకున్నాం యాక్చువల్లీ అర్లీ మార్నింగ్ కదా బస్సు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో ఈజీగా వెళ్ళిపోవచ్చుకో అంటే మళ్ళీ ఆటోకి టూ త్రీ హండ్రెడ్ పెడతాడు ఎందుకులే అని చెప్పి ఎక్కాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బస్ కండక్టర్ మా దగ్గర డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చాడు అది ఓన్లీ తమిళనాడు వాళ్ళక ఏంటి అనేది అయితే నాకు తెలీదు బాగా అయితే ఇచ్చాడు నేను ఇప్పుడు అతన్ని క్వశ్చన్ అడిగి అతను ఏదో సమాధానం చెప్పి అది నాకు అర్థం కాక ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్ కూర్చున్నాము ఫైనల్గా కోయంబేడు బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయామనమాట ఇంక ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ థింగ్ క్యాష్ లేదు క్యాష్ విత్డ్రా చేసుకోవాలి యాక్చువల్లీ టీ నగర్ బస్ స్టాండ్లోనే చేద్దాం అనుకున్నాము అక్కడైతే ఏటీఎంస్ అస్సలు కనిపించలేదు సో అందుకని చెప్పి ఇక్కడ ఏటీఎం కనిపిస్తే దాంతో దూరాను అది కూడా నా దరిద్రానికి వర్క్ అవ్వట్లేదు ఎందుకండీ నేను దరిద్రము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట దరిద్రమా అంటే భయపడక పక్కనే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు సో ఇలాంటి చూసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది ఓ నా బెస్ట్ ఫ్రెండే నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఇంకా అని చెప్పి ఇప్పుడైతే ఈ కోయంబేడ్ బస్ స్టాప్ చాలా పెద్దగా ఉంటుంది ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడానికి చిరాకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఈ బస్ స్టాప్కి వచ్చాను ఇంకో ఏటీఎం కనిపిస్తే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను ఎవరైనా దొరుకుతారేమో మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి కానీ నా దరిద్రం చెప్పానుగా పక్కనే ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళిన మిషన్ పని చేయలేదు దాన్ని నొక్కి నొక్కి మళ్ళీ పక్కన ఉన్న మిషన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట సో మనతో మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను అన్నీ నొక్కిన తర్వాత అది సారీ మీ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే లేదు లేకపోతే ఏటీఎంలో బ్యాలెన్స్ లేదు అని చెప్పి ఏదో స్లిప్ వచ్చింది నాకు నాకైతే గుర్తులేదు మర్చిపోయాను సరే అని చెప్పి ఇంకా పక్కనున్న మిషన్ దగ్గరకు వచ్చి అక్కడ డ్రా చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట చాలాసేపు కష్టపడి ఆ పిన్ను ఈ పిన్ను అన్నీ ఎంటర్ చేసి నా జీవితంలో నేను నేర్చుకున్న చదువునంతా ఉపయోగించిన తర్వాత దేవుడా అని ప్రార్థించిన కొద్దిసేపటికి డబ్బులైతే ప్రా ప్రసాదించాడు దేవుడు సో ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి టైంలో అక్కడ లేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ క్యాష్ రాదు ఏంట్రా బాబు హెడేక్ అనిపించి స్టేజ్కి వెళ్ళిపోతాను నేనైతే ఒక్కోసారి సో ఇంక ఇక్కడ ఫైనల్గా మేమైతే క్యాష్ డ్రా చేసుకొని అదేదో ఎవరో ఫ్రీగా ఇచ్చారన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోయి క్యాష్ తీసుకొని బస్సు కోసం మళ్ళీ వేట కొనసాగిస్తున్నాం అన్నమాట అంటే మాకు బస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు కదా సో బస్సు వెతుక్కుంటూ వెళ్తున్నాము ఫైనల్గా ఓ బస్ అయితే దొరికింది ఇక్కడ మేము ఎక్కింది అయితే ప్రైవేట్ బస్ అనమాట ఇక్కడ ప్రైవేట్ ఉంటాయి గవర్నమెంట్వి అంటే అదే తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి సెవెంటీ రూపీస్ టికెట్ అనమాట నార్మల్ సీటర్ లాగే ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ తర్వాత కంచి రీచ్ అయిపోయామనమాట ఈ గోపురం చూడంగానే నా ప్రాణం లేచొచ్చింది అంటే మార్నింగ్ నుంచి ఉన్న ఫ్రస్టేషను నైట్ అంతా నిద్రలేదు కదా ఆ చిరాకు అంతా పోయి ఎంత హ్యాపీ అనిపించిందోమా ఫైనల్గా వచ్చేసాం కంచి అని చెప్పి కానీ టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికి అయితే మాకు కుదరలేదు అంటే చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళే లోపే నైన్ థర్టీ టెన్ అలా అనమాట సో మాకన్నా తీసుకెళ్ళలేదు కదా ఈవినింగ్ త్వరగా రిటర్న్ అవ్వాలి అదొకటి మైండ్లో స్ట్రాంగ్గా ఉండిపోయింది సో అందుకే ఇంకా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మాకు టైం దొరకలేదన్నమాట మీరు కంచి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మాకు తెలిసి కూడా అంటే మాకు కంచి ఎలా ఉంటుంది ఏంటి షాప్స్ ఎలా అని అన్నీ తెలిసి కూడా ఆటో డ్రైవర్ ఎంత చీట్ చేయడానికి ట్రై చేశాడో తెలుసా మేడం ఇది హోల్సేల్ షాప్ మేడం ప్రకాష్ వాళ్ళది ఇది బ్రాంచ్ ఇది గోడౌన్ ఇక్కడైతే జిఎస్టీ ఉండదు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది పిచ్చి పిచ్చి అని చెప్పి తీసుకెళ్ళాడు ఇక్కడ కంచిలో మొత్తం వేసుంటారనమాట నో గోడౌన్స్ నో బ్రాంచెస్ అని చెప్పి సో మీరు కాన్షియస్గా ఉండండి గూగుల్లో సర్చ్ చేయండి ప్రకాష్ అండ్ బాబుషా మన తెలుగు వాళ్ళు వెళ్ళే ట్రస్టెడ్ షాప్స్ ఈ రెండు బార్గెనింగ్ ఏముండదు వాళ్ళు మీరు మహా బాగా బార్గెనింగ్ చేస్తే ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అంతకన్నా అయితే అసలు ఏం తగ్గించరు బట్ కలెక్షన్ అనేది మీరే చూస్తారు ఈ వీడియోలో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అడుగుతారనమాట మన రేంజ్ ఏంటి తెలుగు వాళ్ళమా తమిళ వాళ్ళమా అని చెప్పి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉంటారండి ఈ షాప్స్లో అయితే ఫస్ట్ థింగ్ ఇంకా ఇక్కడ సేల్స్ గర్ల్స్కి అందరికీ స్టాఫ్ మొత్తానికి తెలుగు వస్తుంది సో అస్సలు ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో అబోవ్ వన్ ల్యాక్ శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏమో టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయి అనమాట ఇక్కడ మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోరు సో ఇక్కడైతే మేము జస్ట్ ఇలా కూర్చున్నాము అంటే వాళ్ళు చెప్పారనమాట మీరు కూడా ఉండండి మా స్టాఫ్ వస్తారు అని చెప్పి అలా స్టాఫ్ వచ్చి ఇక్కడ మాకైతే ఇలా శారీస్ చూపించడం స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళకి నచ్చిన శారీస్ అంటే బేసిక్ శారీస్ అన్నీ తెచ్చి చూపిస్తూ ఉంటారనమాట మీ దగ్గర ఏదైనా రెఫరెన్స్ పిక్ ఉండి అంటే మీకు ఇలాంటి శారీ కావాలి అలా అనుకొని వెళ్ళుంటే ఉంటే మాత్రం మీరు వెళ్ళంగానే మాకు ఇలాంటి శారీస్ కావాలి లేకపోతే ఇలాంటి మోడల్ అంటే ఇప్పుడు కొంచెం సెల్ఫ్ బార్డర్స్ అని కాంట్రాస్ట్ అని అలా వస్తాయి కదా సో అవి చెప్పారనుకోండి మీరు ఫస్ట్ క్లారిటీగా వాళ్ళు ఏంటంటే దాని రిలేటెడ్ శారీస్ తెచ్చి చూపిస్తారన్నమాట బట్ స్టిల్ మీరు ఎంత చెప్పినా వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మో మొత్తం చూపించడానికి ట్రై చేస్తారు మీకు ఇక్కడ చూసారా నాకు అసలు అసలు ఆవిడ చూపించక ముందే నేను చెప్పేశాను నాకు ఇవి వద్దు ఇలాంటివి కాదు నాకు వేరే కావాలని బట్ మేడం ఒకసారి చూడండి మేడం మీకు నచ్చుతుంది ఏమో అని చెప్పి ఆవిడ చూపిస్తూనే ఉన్నారనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసిన ప్రతిసారి నాకు ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది ఈ మధ్య మా కజిన్స్ వాళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి కదా అంటే ఎవరో ఒకరి దగ్గర అనమాట ఇది వాళ్ళు కట్టుకున్నారు కదా ఇది ఈవిడ కట్టుకుంది ఇది ఆవిడ కట్టుకుంది అలా ఏ శారీ చూసినా అలానే అనిపిస్తుంది అన్నమాట ప్యూర్ కంచి సిల్క్స్ కావాలి అంటే కన్ అచ్చం కంచి చీరలే కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్ అండి అంటే మమ్మల్ని చీట్ చేస్తున్నారేమో ఇది ప్రైస్ ఎక్కువ పడుతుందేమో అలాంటిది ఏమీ ఉండదు అనమాట మీరు బార్గెయిన్ చేసేది ఏమీ ఉండదు వాళ్ళు తగ్గించేది ఏమీ ఉండదు అనమాట మీరు మహా ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అలా షాపింగ్ చేస్తే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారు మీరు ల్యాక్స్లో పర్చేస్ చేసినా కూడా వాళ్ళు ఫైవ్ పర్సెంటే తగ్గిస్తారనమాట సో పెద్ద చేంజ్ అయితే ఏమీ ఉండదు ఇక్కడ ఇంకా ఈ మా ఇవన్నీ తీసేయండి అస్సలు నాకు నచ్చట్లేదు టైం వేస్ట్ చేయద్దు అంటే ఇంక ఇప్పుడు ఇవైతే అన్నీ తీసేసింది తర్వాత నేను చెప్పాను అనమాట నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఆమె ఫోటో చూపించమని అడిగితే నేను కొన్ని రెఫరెన్స్ పిక్స్ పెట్టుకున్నాను వెళ్ళే ముందే సో అవి చూపించాను అవి చూపిస్తే ఇంకా ఆవిడ తెప్పిస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఓపెన్ చేయకండి జస్ట్ ఇలా చూపిస్తూ ఉండండి నాకు ఏదన్నా బాగా అనిపిస్తే కలర్ డిజైన్ అప్పుడు ఓపెన్ చేయమంటాను అని చెప్పాను ఇక్కడైతే ఇది కూడా కలెక్షన్ నాకు అంతేం నచ్చలేదు అనమాట ఇది టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కాస్ట్ కూడా అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా కొనాలనుకునే వాళ్ళకి అని చెప్పి చెప్తున్నాను ఇవైతే ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ అలా ఉన్నాయి మనకి ఇదే సేమ్ శారీస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చూపిస్తున్నాను కదా అవే ఫార్టీ థౌసండ్ రేంజ్లో కూడా ఉంటాయి అన్నమాట అది డిఫరెన్స్ ఏముంటుందంటే క్వాలిటీ జర్రీ వాళ్ళు మెయింటైన్ చేసేది లోపల కొన్ని గోల్డ్ జర్రీస్ ఉంటాయి కొన్ని సిల్వర్ జరీస్ ఉంటాయి అచ్చం సిల్వర్ జర్రీ అయితే సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ పడుతుంది సారీ అదే నార్మల్ జర్రీ అయితే మనకు అదే సారీ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది అనమాట నాకు ఈ సారీ కూడా ఒకటి చాలా బాగా నచ్చింది కానీ ఈ సారీ మా చెల్లి పెళ్ళి కట్టుకుంటే మా చెల్లిని డామినేట్ చేసేస్తానేమో అనిపించింది అనమాట సో అందుకని ఈ శారీ అయితే తీసుకోలేదు బట్ చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఆవిడ చూపిస్తుంటే మీరు ఎక్కువ చూపించకండి నేను టైం టైం ఏదైతే తీసేసుకుంటానేమో అని చెప్పాను ఇక్కడ నాకు నచ్చిన శారీస్ కొన్ని కలెక్ట్ చేసి పక్కన పెట్టాను అనమాట వాళ్ళు అయితే కట్టి చూపిస్తున్నారు అంటే మనకి ధర్మవరంలో అయితే ఇలా కట్టి అస్సలు చూపించారండి అస్సలు అంటే అస్సలు చూపించారు వి మనకి కంచిలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఎన్ని శారీస్ సెలెక్ట్ చేసుకున్నా సరే వాళ్ళు కట్టి చూపిస్తారు మనకి అంటే మనం అది చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్గా చూపిస్తారు అనమాట సో అదైతే ప్లస్ పాయింట్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది ఎందుకంటే చాలామంది ఇలా అంటే మన మీద ఎలా కనిపిస్తుంది ఆ చీర ఇప్పుడు చీరలు అంటే బేసిక్గా చూడ్డానికి ఏవైనా బాగుంటాయండి ఏ చీరైనా చూడడానికి చాలా బాగుంటుంది కానీ అది మనం వేసుకున్నప్పుడు అది మనకు బాగుందా లేదా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో అలా నాలాగా స్పెసిఫిక్గా వేసుకొని చూడాలి ఖచ్చితంగా చూస్తేనే మాకు క్లారిటీ ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంచెళ్ళండి చాలా బాగుంటాయి సో ఇక్కడైతే నాకు వన్ బై వన్ నేను ఒక టూ త్రీ సారీస్ కట్టిన తర్వాత నేనే వద్దని చెప్పాను అనమాట వాళ్ళకి వద్దు జస్ట్ ఇలా పెట్టి చూపించండి అంటే అయ్యో మేడం పర్లేదు మీకు ఎన్ని సారీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నా మేము కట్ అయితే చూపిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే కట్ కట్టుకుంటేనే మీకు ఆ క్లారిటీ ఉంటుంది మీ మీద ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి అని చెప్పి వాళ్ళే అంటే నేను వద్దన్నా సరే వాళ్ళే కట్టి చూపిస్తున్నారనమాట నాకు సో ఇక్కడైతే నేను అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను కొన్ని శారీస్ ఏంటంటే మనకి శారీస్ బాగుంటాయి మనం వేసుకున్నప్పుడు కూడా బాగుంటాయి కానీ దానికి తగ్గ జ్యువెలరీ మన దగ్గర ఉండాలి ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు కొన్ని శారీస్ మీదకి ఇప్పుడు కంప్లీట్ సిల్వర్ వివింగ్ వచ్చింది అనుకోండి ఆ శారీ మీదకి గోల్డ్ అస్సలు బాగా కనిపించదు అనమాట అంటే అదేదో ఆర్టిఫిషియల్గా అట్లా కనిపిస్తుంది మనకి సీజెడ్స్ కానీ సీజెడ్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్లూ శారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ మీదకి గోల్డ్ పెట్టుకుంటే అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అనిపిస్తుంది అనమాట దీని మీద సీజెడ్స్ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ అయితే చాలా బాగా కనిపిస్తుంది సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ శారీ అంటే ఇట్లా పేస్టల్ కలర్స్ కొంచెం సెల్ఫ్ బార్డర్స్ సెల్ఫ్ వివింగ్ వచ్చినవన్నీ కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో తీసుకుందాం అనుకున్నాను ఇందాక దీంతోనే లైట్ పింక్ కలర్ కూడా చూపించాను కదా సో ఈ రెండిట్లో ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ నా జ్యువెలరీ ఏది కూడా వీటికి మ్యాచ్ అవ్వదు అనమాట సో అదొకటి మళ్ళీ అనిపించింది ఇప్పుడు మా ఇంట్లో అంటే అంటే మా అత్తగారి ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఏంటంటే పెళ్ళిళ్ళకి వాటికి అంటే కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్స్కి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అలా అస్సలు పెట్టుకుని ఇవ్వారనమాట ఖచ్చితంగా గోల్డే వేసుకోమంటారు సో అప్పుడు గోల్డ్ జ్యువెలరీ ఇది ఈ చీర మీదకైతే అస్సలు మ్యాచ్ అవ్వదు నా జ్యువెలరీ పర్టికులర్గా సో నాకేమనిపించిందంటే అప్పుడు అంటే అట్లా మ్యాచ్ అవ్వకుండా నాకైతే నచ్చదు అనమాట పర్సనల్గా నా ఇంట్రెస్ట్ ప్రకారం నాకైతే అస్సలు నచ్చదు అలాంటివి ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా ఎన్ని సారీస్ అయినా వాళ్ళు చూపిస్తారని చెప్పి ఇంకా నాకు ఎందుకు అన్ని కట్టించుకోవడం అని చెప్పి జస్ట్ ఇలా వేసి చూపించండి అని చెప్పాను నా ఈ కలర్స్ అయితే పర్టి పర్టిక్యులర్గా చూడడానికి చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఇది ఓల్డ్ అయిపోతుంది బట్ స్టిల్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఇవి వీటి రేంజ్ కూడా అంతేనండి థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా ఉన్నాయి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి సో మనం అట్లా చెప్పడానికి కూడా లేదు ఇది అంటే సేమ్ శారీని కొంచెం డిజైన్ మారిన కొంచెం కలర్ మారినా కూడా కాస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం కంచి షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కలెక్షన్ ఒక్కొక్క ఒక్కసారి ఒక్కోలా ఉంటుంది అనమాట బట్ హ్యూజ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఇన్ ద సెన్స్ అంటే మనకి ఒకే కాస్ట్ రేంజ్లో చాలా వెరైటీస్ చూపిస్తారు వీళ్ళు ఇంకా మీకు విసుగు రావాలి కానీ వాళ్ళకైతే విసుగు రాదనమాట అంత కలెక్షన్ చూపిస్తారు సో మీకు పర్టికులర్గా కంచి అంటే ప్యూర్ కంచిలోనే కావాలి ఇట్లా లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం కంచి బెస్ట్ ప్లేస్ ధర్మవరంలో ఏంటంటే మనకు ఆప్షన్ ఉండదు అనమాట అంటే ఇంత హ్యూజ్ కలెక్షన్ అయితే ధర్మవరంలో ఉండదండి అస్సలు ఉండదు చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది బట్ లిమిటెడ్ కలెక్షన్లోనే కొంచెం అంటే నాకు లిమిటెడ్ కలెక్షన్ ఉన్న కొంచెం యూనిక్గా ఉండాలి అలా అనుకుంటే మాత్రం ధర్మవరం బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం రిపీటెడ్ కలెక్షన్ ఉంటుంది బట్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అంటే మనకి కలర్స్లో కానీ డిజైన్స్లో కానీ వాస్ట్ నెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూపిస్తారనమాట సో అదొకటి ప్లస్ పాయింట్ కంచిలో ఇంకోటి ఇలా నేను చెప్పాను కదా ఇందాక ప్రతి చీర మనకు కట్టి చూపిస్తారు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతి చీర సో మనకి చాలా టైం కూడా ఇస్తారన్నమాట వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ధర్మవరంలో అయితే జస్ట్ మీద వేసుకొని చూస్తామన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇట్లా ఓపెన్ కూడా చేయరు అనమాట ఇంత ఇంత అంటే ఓపెన్ చేసి మొత్తం అన్నీ చూపించి అంత కూడా ఉండదు మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఓపెన్ చేస్తామంటారు వాళ్ళు సో అలా ఉంటుందన్నమాట ఇంకోటి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ కూడా చాలా బాగా అనిపించింది బట్ స్టిల్ అంటే ఇంకా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నాకు బెస్ట్ కావాలి కొంచెం ఎవరికైనా అనిపిస్తుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు మెయిన్ లేడీస్కి ఎట్లా అనిపిస్తుంది బెస్ట్ కావాలి ఎన్ని చూపించినా సరే ఇంకా బెస్ట్ది ఉందా ఇంకా బెస్ట్ది ఉందా అని అడుగుతూనే ఉంటాము నేనైతే ఇంకా అడుగుతూనే ఉంటాను అనమాట ఇంకేం కలెక్షన్ ఉంది మీ దగ్గర అని చెప్పి సో అందుకని ఇంకా ఇక్కడ అన్నీ ఇలా చూస్తూ ఉన్నాము నాకైతే ఇక్కడ ఉన్న ఇక్కడ స్టాఫ్కి ఉన్న పేషెంట్స్కి అబ్బా అనిపించింది అంటే ఇంత పేషెన్స్తో అంత కట్టి నీట్గా చూపిస్తున్నారు ఇంకా దీని తర్వాత మేమైతే ఇంకొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము ఇవి బిలో టెన్ టెన్ థౌసండ్ అనమాట అంటే బిలో టెన్ థౌజండ్ అన్ని సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి బట్ స్టిల్ ఇంకా మేము ఇక్కడ ఆల్రెడీ కూర్చున్నాం కదా అని చెప్పి బిలో టెన్ థౌజండ్ పట్టు చీరలు చూపించమంటే ఇలా సెల్ఫ్లో చూపిస్తున్నారు అవి మా చెల్లి ట్రై చేస్తుంది అనమాట కొన్ని ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను చెప్పాను కదా మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్యూరిటీలో ఉంటుందండి మనకు అదే రేంజ్లో కాస్ట్లీ శారీస్ ఉంటాయి అదే రేంజ్లో కొంచెం తక్కువ కాస్ట్ శారీస్ కూడా ఉంటాయి మా చెల్లి కూడా ట్రై చేస్తుంది అనమాట కొన్ని చీరలు తను ఆల్రెడీ ధర్మవరంలో మ్యాక్సిమం షాపింగ్ చేసేసింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా రిమైనింగ్ ఒక టూ త్రీ శారీస్ కావాల్సి ఉంటే అవి ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళన్నీ కట్టి చూపిస్తున్నారు మా చెల్లికి విసుగొచ్చిందనమాట అబ్బా ఎందుకు అన్ని కట్టించుకోవడము వద్దు అన్నట్టుగా బట్ దవర్ స్టిల్ అంటే వద్దు మేడం మీరు ఏది కావాలంటే చెప్పండి అది కట్టిస్తాము అని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట సో ఇంకా దీని తర్వాత ఇంకో టూ టూ సారీస్ ఏమో ట్రై చేసినట్టుంది తను ఇంకా నేను వీడియో కూడా మొత్తం రికార్డ్ చేశాను మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం టైం పెట్టుకొని కొంచెం ఓపిక పెట్టుకొని వెళ్ళండి మీ ఓపిక అయిపోయే వరకు వాళ్ళు శారీస్ చూపిస్తూనే ఉంటారు ఇంకోటి ఈ ప్రకాష్ అండ్ బాబుషా వాటికైతే అస్సలు బ్రాంచెస్ అస్సలు గోడౌన్సే ఉండవు ఆ రెండు షాప్స్ గాంధీ రోడ్లోనే ఉంటాయన్నమాట కాంచ్ కాంచీపురంలో సో చాలామంది చీట్ చేస్తారు ఆటో డ్రైవర్స్ అని చెప్పి బ్రోకర్స్ అని చెప్పి అక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి అని చెప్పి సో అస్సలు ట్రస్ట్ చేయకండి ఎందుకంటే మమ్మల్ని ఆల్మోస్ట్ నమ్మించేశారు వాళ్ళైతే స్కానర్ మీద ప్రకాష్ స్కిల్స్ అని సిల్క్స్ అని చెప్పి వేయించి అది కూడా చూపించారు మాకు సేమ్ మాదే ఇది షాప్ అది అని చెప్పి సో వివర్ లైక్ అంటే మాకు అస్సలు వద్దు నువ్వు గాంధీ రోడ్లో షాప్కే తీసుకెళ్ళు అని చెప్పి బలవంతం చేసి తీసుకొచ్చాము అలా ఉంటుందన్నమాట సో మీకు బాగా తెలుసు చీరల గురించి అలా అనుకుంటే వ్యూవర్స్ కూడా ఉంటారు అంటే ఆల్ అరౌండ్ ఈ కంచిలోనే కాకుండా కంచి చుట్టుపక్కల ఊర్లలో కూడా చాలామంది వ్యూవర్స్ ఉంటారనమాట ఈ శారీస్ నేసేవాళ్ళు సో మీకు అంటే కాస్ట్ తెలుసు మాకు అడగడము మాకు బార్గెనింగ్ స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే ధర్మవరంలో లాగా ఇక్కడ కూడా బార్గైన్ చేయొచ్చు బయట వ్యూవర్స్ దగ్గరికి వెళ్తే బట్ ఈ షాప్స్లో అయితే మాత్రం నో బార్గెయిన్ నో డిస్కౌంట్స్ అనమాట నథింగ్ పెళ్ళికి ఒక టూ త్రీ శారీస్ ట్రై చేసేసరికి దానికి నీరసం వచ్చేసింది ఆల్మోస్ట్ మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము నైట్ అంతా నిద్రలేదు కదా సో చాలా టయర్డ్గా అనిపించింది మాకు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈ ఈ శారీస్ అన్నీ కాస్ట్ రేంజ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అంటే ఆ శారీ కలెక్షన్ కానీ ఆ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మేము ఇక్కడ ఒక టూ త్రీ శారీస్ అలా సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ కోసం పంపించామన్నమాట ఇక్కడ మేము చూస్తుండగానే ఇంకా వేరే కలెక్షన్ కూడా తెప్పించారు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ ఓన్లీ శారీస్ ఉంటాయన్నమాట బిలో టెన్ థౌజండ్ అంటే ఓన్లీ శారీస్ అంటే ఫ్యాన్సీ శారీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట సాఫ్ట్ సిల్క్ అలా సో ఇదైతే చూసారా మేము కింద షాపింగ్ ఫినిష్ చేసుకొని పైకి వచ్చేలోపు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయ్యింది ఫుల్ రష్ ఉంది కూర్చోడానికి కూడా ఖాళీ లేదు అంత రష్గా ఉందనమాట సో మేమే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అలా ఒక దగ్గర ప్లేస్ ఖాళీ అయిన తర్వాత వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనమాట మనం కూర్చోడం ఆలస్యం ఫైవ్ హండ్రెడ్ నుంచి బిలో టెన్ థౌజండ్ వరకు ఏ శారీ కావాలంటే ఆ శారీస్ తెచ్చి చూపిస్తూనే ఉంటారు వీళ్ళు ఇంకా స్టాక్ లేదు మేడం అనే మాట వాళ్ళ నోట్లో నుంచి రానే రాదు మనకే విసుకొచ్చి అబ్బా చాలు ఇంకా చూపించకండి అనే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ నేను చూస్తున్న శారీస్ ఇవన్నీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిల్లో కూడా అంటే బిలో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ లోపు ఉన్నాయి అనమాట ఇక్కడ శారీస్ అన్నీ కూడా సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అలా అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ చాలా బాగున్నాయి మేము జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళి మేము కూడా చాలా శారీసే తీసుకున్నాము ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ శారీస్ వరకు తీసుకున్నట్టున్నాను నేనైతే అంటే అన్నీ గిఫ్టింగ్కి కాదు మా చెల్లి కోసం కొన్ని తీసుకున్నా కొన్ని గిఫ్టింగ్కి అలా తీసుకున్నాం అన్నమాట సో ఇక్కడ కూడా మీరు ఏ శారీ తీసుకున్నా సరే ఇక్కడైతే మరీ కట్టి చూపించారండి జస్ట్ ఇలా మనం వేసుకొని చూడొచ్చు ఎందుకంటే మరి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ కూడా కట్టి చూపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి కష్టమవుతుంది కదా సో అందుకని చెప్పి అక్కడ పక్కన ఓ బండీలు పెట్టాను కదా ఆ బండిలన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అనమాట వాళ్ళు ఇక్కడ పైన అయితే మనకు అంత టైం కూడా ఇవ్వరు అనమాట మీరు ఫైనల్ చేసిన శారీస్ మాత్రం ఉంచుకొని మిగతా ఇచ్చేయండి అని చెప్తారు ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది చూసారా ఎన్ని షాప్ చేశాను ఫుల్ డబ్బులు అన్నీ అవ్వచేసుకొని నీరసంగా ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ శారీస్ ఇంకా ఇదండి ఫైనల్ వీడియో ఇంకా మేము ఏం శారీస్ తీసుకున్నాము ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్